కందుకూరు వైసీపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మాచవరంలో మహీధర్ రెడ్డితో పార్టీ నేత విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. గంటన్నర పాటు మహీధర్ రెడ్డితో చర్చలు జరిపారు. మహీధర్ రెడ్డికి కందుకూరు నుంచి మరోసారి అవకాశం ఇచ్చేందుకు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. పార్టీపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి 2 రోజుల క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. మహీధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దీంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. నిన్ననే నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న విజయసాయిరెడ్డి ఇవాళ మానుగుంట మహీధర్ రెడ్డిని కలిశారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కందుకూరు వైసీపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మాచవరంలో మహీధర్ రెడ్డితో పార్టీ నేత విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. గంటన్నర పాటు మహీధర్ రెడ్డితో చర్చలు జరిపారు. మహీధర్ రెడ్డికి కందుకూరు నుంచి మరోసారి అవకాశం ఇచ్చేందుకు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. పార్టీపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి 2 రోజుల క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. మహీధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దీంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. నిన్ననే నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న విజయసాయిరెడ్డి ఇవాళ మానుగుంట మహీధర్ రెడ్డిని కలిశారు. ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కందుకూరు వైసీపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి విజయసాయిరెడ్డి ఈ డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయబోతున్నారు, ఎలా బుజ్జగించబోతున్నారు? దేవి, నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని సీటు విషయంలో కొనసాగించకుండా గూడూరు చెందిన కటారి అరవింద్ కు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కనిగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ కు ప్రస్తుతం కందుకూరు బాధ్యతలు అప్పగించింది. అయితే కనిగిరిలో మరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన అనంతరం అప్పటి నుంచి వైసీపీ అధిష్టానంతో టచ్ లో ఉంటూ వస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్ కు కందుకూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ బాధ్యతలు తీసుకున్న అనంతరమే ఆయన మహీధర్ రెడ్డితో భేటీ కావటం, మహీధర్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం, ఆయనకు మద్దతిచ్చే విషయంలో స్పష్టమైన హామీ లభించలేదని మాత్రం స్పష్టమైంది. దాంతో పాటు కందుకూరుకి చెందిన ఎమ్మెల్సీ తుమ్మటి మాధవరావు కూడా ఆయనకు మద్దతిచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఒకవైపు కన్ఫ్యూజన్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే మరోవైపు మానుగుంట మహేంద్ర రెడ్డి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు మండలం మాచవరంలోని మహేంద్ర రెడ్డి నివాసానికి వచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే ఈ రోజు చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మహీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన వచ్చినట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీలో చేరే విషయంలో మాత్రం మహీధర్ రెడ్డి వారికి ఎటువంటి స్పష్టత ఇవ్వని నేపథ్యంలో ఈ రోజు వేమిరెడ్డి సింగిల్ గానే పార్టీలో చేరిన పరిస్థితుంది. అయితే నిన్న వైసీపీ అధిష్టానం నెల్లూరు ఎంపీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పార్టీకి సంబంధించిన కీలక నేత రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ రోజు వచ్చి మహీధర్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం రావడం ఈ రోజే